Update Shudam Visakalo, drunken drive accident lu, Equai Povanto, Police lu action plan ni Amalches and Kusamikshesaru, drunken drive no Marinta Vistutanga Chenunaru. Munaratri Jerigna, Rash driving case lo, Vistupoya Nijal Velguchustunai, CC camera footage Tuesday, accident Bhiti Gulputone. CC footage Adaranga, case Dariap to Chestunaru, Police lu. Visakalo Somavaram Ratri Madhyam Tagina Matulo, Yuvakulu Karu Nadipina Katanalo, Muguru Durmaranam Chendaru. Bike by Veltura Dampatulato Patu, Maro Vecti Prana Lukulpo Yaru. E Pramadamto Visakalo Prayanikulu, Marosari Vuliki Padaru. CC Kimrala footage of Adharanga, Police Rudaria to Chestunaru. Somavara Madhyanam, Mudunaragantala Samyamlo, Arguru Yuvakulu, Friend Karthis Koni, Shikarukalina to Gurthin Charu. Apukarlo Saintram Aidugantalaku, Beer Bottle Lukoni, Karlo Petukoni Tagina Ninditulu, A Matyam Matuloni, Rathri Tomidigantalaku, Marosari Road de Karu. Jodugulla Palamlo, O vehicle photo Lutistuna Samyamlo, Godva Jarigindi. Staniklato Karsana Kudigadam, Beer Bottle to Staniklapaiki Dadiki Yetnin Charamto, War Karunu Vembad in Charu. Karunu Vembad Istunaru and Bhayamto, Madhyam Matulu, Karunu Mithimir and a Vegamto, Beach Road Midiga, Beamly Vipu Veltundaga, Pramadam Jarigindi. Karuno driving chess in the carpenter Hemant Kaga, Karulo Vunavaranta Vidyardule. Full Matulo driving chess in a Hemanta, Karunu control Cheyalekapoyadu. Rishikunda Samipamlo, Radisson Blue Hotel Gate the Gerkiragani, Karuvo bike note Hikotinde. Atharvata divider Matulo Vuna Chetun Hikoti, Yekanga Mupayar, meter la Duram Yegisipadindi, I-20 Karu. Spotlo Muguru Chanipoyesariki, Karunu Vadali Pararayaru. Visakalo, Madhyam Matulo, rash driving Cheyadamto, Varusa Pramadalato, Nagaravasulu, Rathrilu, Road Dekkalantene, Bhayapadipotunnaru. Ee Nela 1వ తేదీ సాయంత్రం ముగ్గురు జూనియర్ డాక్టర్లు ఉమ సుష్మిత, జీతు ముఖర్జీ ఫుల్లుగా తాగి VIP రోడ్లో బీభత్సం సృష్టించారు. యువ మహిళా డాక్టర్ కారు అదుపుతప్పడంతో ఫుట్పాత్ మీద పార్కింగ్ చేసిన 8 బైకులు ధ్వంసమయ్యాయి. ఈ నెల 5న లాసన్స్ బే కాలనీలో మరో ప్రమాదం జరిగింది. ఫుల్లుగా తాగిన మత్తులో ఓ యువకుడు 4 యువతులను కారులో ఎక్కించుకొని మరీ డ్రైవింగ్ చేశాడు. పలు వాహనాలను ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో వాహనదారులు వెంబడించి మరీ కారు అద్దాలను ధ్వంసం చేసి నిందితుణ్ణి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వరుస డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లతో విశాఖ ట్రాఫిక్ పోలీసులతో సమీక్ష చేశారు సిపి త్రివిక్రమ్ వర్మ. రెగ్యులర్ గా 100కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయన్న సిపి త్రివిక్రమ్ వర్మ నగరంలోని 126 బార్ల వద్ద మరింతగా తనిఖీలు చేస్తామన్నారు. మీకు చూస్తూనే ఉన్నారు మనం కంటిన్యూస్ గా మనం ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. మనం వెహికల్ సీజ్ చేసేది ఏం లేదు. అక్కడ ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్స్ ఉంటే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు. మనం చేయకుండా ఏం లేదు. రోజుకు 100 నుంచి 120 మంది మనం మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటాం. 100 నుంచి 120 కేసెస్ పెట్టాలంటే మినిమం 500 మంది మనం చెస్ చేస్తే కానీ పాజిటివ్ రాదు. సో కంటిన్యూస్ వర్క్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. ఈ రోజు కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎంత ఫైన్స్ మనం కలెక్ట్ చేస్తున్నామంటే యావరేజ్గా మనం ఫైన్స్ ఇంపోజ్ చేసేది 4 నుంచి 5 లక్షలు పర్ డే. దట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. మీరు ఫైన్లు ఎక్కువ వేస్తే ఫైన్లు ఎక్కువ వేస్తున్నారని చెప్పి మీరు పబ్లిక్ మీద మీరు చెప్తారు. ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేస్తాం మనం? ఫైన్స్ వేయకపోతే ఎట్లా భయం వస్తుంది? పాప్ కల్చర్లో మెట్రోపాలిటన్ సిటీస్తో పోటీ పడుతోంది విశాఖ. దీంతో వారంలోనే 3 డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు జరిగాయి. మధ్యమత్తులో కారు నడుపుతూ ప్రాణాలు తోడేస్తున్నారు మందుబాబులు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్లను బార్, పబ్ ఉన్న ప్రతి చోట నిర్వహించాలి.